నమస్తే అండి అంటే ముందు విన్ అవ్వడం అంటే విజయం సాధించడం కంటే ముందు నామినీలో నా పేరుంది ఐదు ఉన్నాయి ఐదు పాటలు లిరిక్స్ లిరిక్స్లో టైలర్ షిఫ్ట్ ఉంది తర్వాత లేడీగాగా ఉంది ఒక దగ్గర నా పేరు ఉంది కేరవణ్ గారి మ్యూజిక్ లిరిక్స్ నా పేరు ఉంది చంద్రబోసన్ ఉంది అది చూసుకుంటేనే చాలా మురిసిపోయారు పైన లేడీగా టైలర్ షిఫ్ట్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ సరసన నేను కూడా ఉండడం అన్నది నామినేస్గా నామినేస్లో ఉండడం చాలా సంతోషం కలిగింది అది ఈరోజు విజేతగా అవ్వడం కూడా ఎంపికవడం కూడా ఈ పాట విజేత పాట గెలుపొందడం ఆ పాటలో నా భాగం కూడా ఉండడం రచనగా నా భాగం ఉండడం అన్నది కూడా నేను ఎప్పుడు జీవితంలోనూ ఎప్పుడు ఊహించిన విషయం ఇది నేను ముందు పాట రాసేపుడు మొదటి లక్ష్యం ఏంటంటే దర్శకుడు ఒప్పుకోవాలి రెండవ లక్ష్యం ఏంటంటే ప్రేక్షకులు అంగీకరించాలి మూడవ లక్ష్యం స్థానికంగా వచ్చేదైన పురస్కారాలు అందుకోవాలి కానీ అన్ని దాటి స్థానిక ప్రాంతీయ దాటి ఆ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయి పురస్కారం అందుకుంటానని ఎప్పుడు కళలో కూడా ఊహించలేదు నా లక్ష్యం జాతీయ పురస్కారమే మొన్నటి వరకు నేను ఎప్పుడు చాలా ఇంటర్వ్యూలు చెప్పాను జా ఏంటి మీ లక్ష్యం మీ కోరిక ఏంటంటే జాతీయ పురస్కారం అందుకోవడం జాతీయ పురస్కారం దాటి అంతర్జాతీయ స్థాయిలో పురస్కారం అందుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు నిజంగా ఈ కళను నిజం చేయడానికి మార్గాన్ని వేసిన రాజమౌళి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అవకాశాన్ని ఇచ్చిన కీరమ్ గారికి ధన్యవాదాలు ఇన్నాళ్ళుగా ఇరవై ఎనిమిది ఏళ్ళుగా ప్రతి పాట తపస్సే నాది ఇందులో అబద్ధం ఏం లేదు ప్రతి పాట తపస్సు చేస్తాను అంటే మూడు వేల ఐదు వందల పాటలు రాసిన అంటే మూడు వేల ఐదు వందల సార్లు తపస్సు చేశానని అర్థం మరి ఇన్ని వేల సార్లు తపస్సు చేస్తే ఒక్కసారి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు కదా ఈసారి ప్రత్యక్షం అయ్యాడు వరం ఇచ్చిస్తాడు నాకు అంతర్జాతీయ స్థాయి పురస్కారాన్ని నాకు వరంగా అందించారు ఇట్లాగా నేను తపస్సు చేయడానికి నా తపోభంగం కాకుండా ఉండడానికి నా చుట్టూ ఒక మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరిచేది నా భార్య నా భార్యకు అట్లాగే మా బాపు మా నాన్న అమ్మ పైన ఉంది బాపు నాతో పాటే ఉన్నారు మా బాపు మా అమ్మకు నా పిల్లలకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పురస్కారంలోని ఆనందాన్ని వాళ్ళందరితో పంచుకుంటున్నాను సంతోషంగా ఉంది నన్ను ఆదరించిన ఎంతో ఇన్ని వేల పాటలు రాయడానికి నన్ను అవకాశాలు ఇచ్చిన దర్శకులకు నిర్మాతలకు గాయని గాయకులకు సంగీత దర్శకులకు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాయి ఈ సందర్భంగా ఎందుకంటే అన్ని వేల పాటలు రా రాస్తేనే ఒక ఒక గొప్ప పాట రాసే అవకాశం వచ్చింది ఆ సహనం ఆ అనుభవం అదంతా కూడా దీనికి పనికి వచ్చింది కాబట్టి ఈ పాటకి పునాదిలో అవన్నీ కూడా ఉంటాయి ఈ పాట మేడ మీద మేడ అయితే మేడ కింద పునాదిలో ఇన్ని ఉంటాయి ఇంతమంది ప్రోత్సాహం ఇంతమంది అభినందనలు ఇంతమంది నా ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇద్దరు గొప్ప నాట్యకారులు ఉంటారు ఇద్దరు చిన్న పల్లెటూరు నుంచి వస్తారు ఒకరొక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి వస్తారు వాళ్ళిద్దరు ఆడాలి ఆడాలంటే ఆ ఆట మీ పా అద్భుతంగా ఆడిన ఆట ఆటగాళ్ళు ఉన్నారు మరి ఏ పాట కాడాలి మీ పాట కాడాలి మీరు మీరు అద్భుతంగా రాసి వాళ్ళు అద్భుతంగా ఆడతారు కాబట్టి మీరు అద్భుతంగా రాయాలి ఆ పాట వాళ్ళు పాడే వాళ్ళ అద్భుతంగా ఆడే విధంగా మీరు రాయాలని ముందు చెప్పారు చెప్పి తర్వాత ఈ ప్రాంతం ఈ కాలం ఈ సినిమా ఈ పీరియడ్ గురించి చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పారు చుట్టూ ఉండే తెల్లవాలని విమర్శించొద్దు తక్కువ చేసి మాట్లాడద్దు దూషించొద్దు అని చెప్పారు ఒక నిబంధన చెప్పారు ఈ పాటలో సబ్జెక్ట్ ఏ ఏ వస్తువు తీసుకొని రాస్తారో ఆ వస్తువు అనేది మీ ఇష్టం మీ ఇష్టానుసారం మీకు స్వేచ్ఛ ఉంది అయితే నేను నాటు నాటని మనసులో తట్టింది నాకు అలా వస్తున్నప్పుడు రాసుకున్నాను రాసుకుని కొన్ని వాక్యాలు రాసుకొని రికార్డ్ చేసుకున్న వచ్చి తెల్లారి మళ్ళీ నాటు నాటని పాట మొత్తం రాసి ఈ పాట కాకుండా ఇంకా రెండు పాటలు రాసి మొత్తం మూడు పాటలు తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడితే ఈ పాట నచ్చింది కే గారికి రాజమౌళి గారికి కేరాణ్ గారు తీసుకొని చదివి దాన్ని ఆయన ముప్పై ఐదు రకాలుగా కంపోజ్ చేశారు ముప్పై ఐదు వర్షన్స్ చేశారు చేసి టాప్ త్రీ సాంగ్స్ అంటే మౌనంగానే ఎదగమని చీకటితో వెలిగే చెప్పిన నేనున్నానని చీరలోని గొప్పతనం తెలుసుకో అదే కొన్ని కొన్ని పాటలు ఇప్పుడు నిజంగా ఇప్పుడు మౌనంగా అనేది మనకు కూడా జాతీయ స్థాయిలో పురస్కారం పొందగలిగిన అర్హత ఉన్న పాట అది కేవలం రీమేక్ అనే కారణంతో అక్కడికి వెళ్ళలేదు అంటే చాలా పాటలు ఉంటాయి మనం మనకి ఎన్నో గుర్తింపు రావాల్సిన పాటలు కొన్ని గుర్తింపు రావు కానీ ఒక ఒకసారి అన్ని గుర్తింపులు కలిసి గంపగుద్దగా వచ్చింది ఇది గుర్తింపు నాకు అంటే నా ఇప్పుడు ఎవరేమీ అనుకున్న పాట చాలా నేను అంటే చాలామంది తెలియదు అండర్ రేటెడ్ అనుకోవచ్చు కానీ అండర్ రేటెడ్ కాస్త నేను పాడి ఒకసారి ఒక కార్యక్రమం వినిపిస్తారు కదా ఓవర్ రేటెడ్ అయిపోయింది మళ్ళీ కాబట్టి మనం ప్రతిసారి ఇది అండర్ రేట్ అవుతుంది ఓవర్ రేటెడ్ ఎప్పుడు అనుకోకుండా ప్రతిసారి మనం నిజాయితీగా పనిచేస్తూ ఉంటే గుర్తింపుకు నో నోచనకు సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి కానీ తర్వాత 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 దాని సమయం వచ్చినప్పుడు అది వెలుగులోకి వస్తుంది ఈ ముందు రాసిన మొత్తం పాటకు ఎక్కడ మార్పులు లేవు చివరిగా వచ్చే ర్యాప్లో చిన్న చిన్న చేర్పులు మాత్రం జరిగే మార్పులు జరగలే చేర్పులు జరిగాయి నాటు తొంభై శాతం రావడానికి ఒకరోజు పది శాతం రావడానికి పంతొమ్మిది నెలలు పట్టింది రాజమహి గారికి అంటే రాజమహి గారు పక్కగా ఉంటారు ఇది కావాలంటే ఇదే ఒక మాట కూడా పక్కకు పక్కకు తక్కువ పక్కకు జరిగినా ఒప్పుకోరాయన చాలా చాలా దృఢమైన సంకల్పం దృఢమైన నిశ్చయం ఉన్న వ్యక్తి కృత నిశ్చయం దృఢ సంకల్పం దృఢమైన ఆలోచన ఉన్న వ్యక్తి ఏం కావాలో అది తీసుకునే వరకు ఆయన విశ్రమించరు పంతొమ్మిది నెలలు కాదు ఇరవై తొమ్మిది నెలలైనా వేచి చూస్తారు ఆయన అంత నేను మన మగధీరకి బొమ్మ కూడా దాదాపు ట్వ ఇరవై తొమ్మిది రోజులు పట్టింది బొమ్మ అప్పటికి అది రికార్డ్ మామూలుగా గంట రెండు గంటలు రోజుల్లో రాసేస్తాను మగధీర పాట ఇరవై తొమ్మిది రోజులు పట్టింది ఇది ఏకంగా పంతొమ్మిది నెలలు పట్టింది షూటింగ్ చేస్తూ ఉక్రెన్లో షూటింగ్ చేస్తూ కూడా ప్రాప్ మార్చాలనేది ఫోన్ చేశారు అప్పటికప్పుడు మళ్ళీ నేను పుష్ప సిట్టింగ్లోనే మార్చేశాను కాబట్టి ఆయనకు కావాల్సింది వచ్చేంత వరకు తీసుకుంటూనే ఉంటారు తీసుకుంటూనే ఉంటారు అంత ఓపిక ఆయనకు ఉంది మనకు కూడా అంత ఓపిక ఉంటే పాటలు ఇలా ఉంటాయి అదే అందరి గురించి మాట్లాడారంటే ఇంకా పాటలు అందరూ బాగా భాగస్వాములు కాబట్టి అందరినీ గుర్తు చేసుకున్నారు అందరికీ గౌరవం అంతే అంతే వేరే నేను ఏమీ ఊహించట్లేదు ఏమీ అసలు దేని గురించి కూడా పెద్దగా ఆలోచించట్లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా చాలా ఆనందంలో తబ్బిబ్బైపోతున్నాను చూద్దాం వస్తే అంతకంటే ఆనందం ఏముంది ఉంది గోల్డెన్ గ్లోబ్ అనేది నేను నిజంగా ఊహించిన విషయం అది నిజమైంది ఆస్కార్ కూడా రావాలని అందరం ఆశిద్దాం ఇష్టం పా అంటే ప్రతి పాటలోనూ ఇష్టం ఉంటుంది కష్ట రాయడం అనేది ఇష్టం రాసేటప్పుడు కష్టం ప్రతి పాటలోనూ కష్టం ఉంటుంది ఎందుకంటే ప్రతి పాట దానికదే ప్రత్యేకమైనది ప్రత్యేకమైంది కాబట్టి ప్రత్యేకమైన సందర్భం ఉంటుంది కాబట్టి అంతకుముందు వచ్చిన సందర్భంలో అలాంటి పాటలు ఏమి ఉండవు కాబట్టి రాయడానికి కష్టం కష్టమవుతుంది రాయడం అనే ఆ కష్టాన్ని నేను ఇష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఒక మాట చెప్తాను కష్టాన్నే ఇష్టపడు ఇష్టంగా కష్టపడు కష్టాన్నే ఇష్టపడు ఇష్టంగా కష్టపడు విజయం నీ వెంటపడు చిరంజీవి గారు నన్ను అభినందించారు పెద్దన్నయ్య అందరికంటే పెద్దన్న చిరంజీవి గారు అభినందించారు మర్చిపోలేను రెండుసార్లు కాల్ చేశారు ఈ మధ్య వాల్తేరి వీరే గురించి పాటల గురించి కూడా చాలాసార్లు కాల్ చేస్తున్నారు ఈసారి ఈ పాట గురించి కాల్ చేయడం చాలా చాలా నాకు కొంచెం వచ్చింది ఆయన ఫోన్ చేసినప్పుడు మోడీ గారికి నేను బాగా భక్తున్ని మోడీ గారు ట్విట్ట నా పేరు ఉండడం కూడా నేను కల్లో కూడా ఊహించలేదు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఎంతో ఇష్టమైన నటుడు ఆయన మొదటి సినిమా నుండి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి ఇప్పటివరకు హరిహర వీరమ్మల వరకు నేను పాటలు రాస్తున్నాను ఆయన నుంచి కూడా అభినందన శుభాకాంక్షలు తెలియచేయడం అన్నది నాకు చాలా సంతోషం పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రుసెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట సూడు నా పాట సుడు నా పాట సూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు